టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ తన తెలుగు భాషా పరిజ్ఞానాన్ని తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మరోసారి రుచి చూపారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో రోడ్ షో నిర్వహించిన లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించారా అనాల్సింది పోయి పరవశించారా అంటూ నవ్వులు పూయించారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీసం కుటుంబాన్ని పరవశించడానికైనా రాలేదు, పరవశించడానికైనా రాలేదు, పరవశించడానికైనా రాలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గిస్తామని పునరుద్ఘాటించారు. రామాయపట్నంతో పాటు కృష్ణపట్నం పోర్టు కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదంటూ తన పరిజ్ఞానాన్ని చాటారు. అదే సమయంలో ఏం పీకారు, ఎంత దొబ్బారు అంటూ సీఎంపై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును సైకోరెడ్డిగా మారుస్తున్నానన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎమ్మెల్యేలను పిల్లులతో పోల్చారు. వారు మ్యావ్ మ్యావ్ అంటున్నారని గేలి చేశారు. తాము అధికారంలోకి వస్తే తన తండ్రి చంద్రబాబుకున్న పెద్ద మనసు తనకు లేదని, అధికారులను పోలీసులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సభలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక కృష్ణయ్య, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఈ సభలో పాల్గొనలేదు. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.